అన్నమయ్య జిల్లా మదినపల్లి నియోజకవర్గం రామసముద్ర మండలం వనకానపల్లి నుంచి టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి, మదినపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దోమలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే షహాజ్ ఖాన్ బాషా, రాజ్పేట్ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, రాజంపేట్ పార్లమెంట్ అభ్యర్థి గంటా నరహరి, తెలుగు యువత రాష్ట అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను నిలదీస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ మొదటి రోజు చైతన్య రథయాత్రను రామసముద్రం నుంచి సీటీఎం వరకు నిర్వహించారు. పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా చాలా రోజు చేయబోతారు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. కాబట్టి మనంతా పథకాలు ప్రజలకు తీసుకెళ్తే 150 సీట్లు వచ్చే గ్యారంటీ తెలుగుదేశం పార్టీ చూస్తున్నాను. అధికారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వస్తుంది, ఎవరు ఆపలేదు. మనం ప్రతి కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ కార్యకర్తలపై ఉంది. దయచేసి మీరంతా కూడా కష్టపడాలా, టైం లేట్ అయింది. ఈ భాగంగా ఉంటుంది ఎదుగురు అంటే పార్టీ కోసము చంద్రబాబు లోకేష్ కష్టపడి కాబట్టి దయచేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమౌంట్ చేశారో మేనిఫెస్టో మీకు అందరికి అన్నమయ్య జిల్లా మదినపల్లి నియోజకవర్గం రామసముద్ర మండలం వనకానపల్లి నుంచి టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి, మదినపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దోమలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ పాషా, రాజంపేట పార్లమెంటు అధ్యకులు శ్రీనివాసులు రెడ్డి, రాజంపేట పార్లమెంటు అభ్యర్థి గంటా నరహరి, తెలుగు యువత రాష్ట అధ్యకులు శ్రీరామ్ చిన్నబాబు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను నిలదీస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ మొదటి రోజు చైతన్య రథయాత్రను రామసముద్రం నుంచి సీటీఎం వరకు నిర్వహించారు. పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదినపల్లి నియోజకవర్గం రామసముద్ర మండలం వనకానపల్లి నుంచి టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదినపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దోమలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంట్ అధ్యకులు శ్రీనివాసులు రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి గంటా నరహరి, తెలుగు యువత రాష్ట అధ్యకులు శ్రీరామ్ చిన్నబాబు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనను నిలదీస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ మొదటి రోజు చైతన్య రథయాత్రను రామసముద్రం నుంచి సీటీఎం వరకు నిర్వహించారు. పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.